Hi, hello, welcome to HRDR Universe. అక్టోబర్ ఏమో అయిపోతుంది, ఇంకా మామ్ ఎడిషన్ రిలీజ్ అవ్వలేదేంటి అని టెన్షన్ పడుతున్నారా? సమయం ఆసన్నమైంది. ప్రజెంటింగ్ టు యూ మీమ్స్ ఆఫ్ ద మంత్ 3 అక్టోబర్ ఎడిషన్. యాక్చువల్గా ఈసారి కొంచెం టైం తీసుకున్నాం. మీమర్స్ అందరూ ఒక పక్కన ఐపీఎల్ మీమ్స్తో, ఇంకో పక్కన బిగ్ బాస్ మీమ్స్తో చాలా బిజీగా ఉన్నారు. ఆ అన్ని మీమ్స్లో నుంచి ది బెస్ట్ మీమ్స్ ఎత్తడానికి కొంచెం టైం పట్టింది. సో ఇలా చాలా కష్టపడి ఈ వీడియో చేయడం జరిగింది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ వీ గో, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్, సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్ బికాస్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఆర్జీబీ యూనివర్స్. ప్రెస్ ద బెల్ ఐకాన్. బాబు, నువ్వు ఈ ప్రెజెంటేషన్ టెంప్లేట్ లో పెట్టి ఎందుకు భయపెడతావు? మేము ఏదో మామూలుగా షేర్ చేస్తాము మేము, ఎందుకు? మామూలుగానే షేర్ చేయండి, నాకు ఫ్లో ఉంటదని చెప్పి నేను రెడీ పెట్టాను. ఓకే, ప్రారంభిద్దాం. ఓకే గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ ఎడిషన్ 3. మన నే అది నెక్స్ట్ మన గెస్ట్ ని కూడా మనం ఇన్వైట్ చేయాలి. గజాల గారు, గెస్ట్ ఇంట్రడక్షన్. గజాల గారు, గురు గారు నమస్తే అండి. తమ వాల్యుబుల్ టైం ని తీసుకుని మా స్టూడియోకి వచ్చినందుకు. జూమ్ వెరీ బ్యాడ్. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోతాను. అప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు, 5 నిమిషాల తర్వాత అదే అవుతుంది. సెల్ఫ్ బర్న్. నువ్వు నమ్మవు, నేను షేర్ చేసే మీన్స్ లో ఆల్మోస్ట్ 5 or 6 సేమ్ టెంప్లెట్, బట్ స్టిల్ నో వస్తుంది. చాలా బాగుంది అసలు టెంప్లెటే, హైలైట్ టెంప్లెట్. ఎవడు చూసాడో, నేనింటే రీవాచ్ చూసినప్పుడు ఎవడు పట్టాడో గానీ ఆ టెంప్లెట్. ఆడికి హ్యాట్స్ ఆఫ్ రా బాబు. అప్పటికే నేను 2-3 తీసాను, ఒకటే టెంప్లెట్ రిపీట్ అవుతుంది. ఐపీఎల్ అరే ఇది నా దాంట్లో కూడా ఉందిరా అయ్యే బాబు. అసలు అక్కడ క్రియేటివిటీ చూడు, చుట్టూ తల బాగా పెట్టి కారు పాపమరా మా దుబాయ్ శేఖర్. బౌలర్ గడ్ కరెక్ట్ గా బౌల్ తెచ్చి అలా పెట్టినట్టు బౌల్ అలా పరిగెత్తుకుంటే వెళ్ళి కార్ మీద గట్టిగేస్తాడు. స్టార్ట్ చాలా బాగుంది. ఓకే, చాలా బిగ్ బాస్ మీమ్స్ కవర్ చేసేసాయి. ఐపీఎల్ మీమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి, కానీ ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత అవుతుంది మీమ్, మళ్ళీ 2-3 మ్యాచెస్ కదా రిలెవెంట్ అవ్వట్లేదు. అవునవును, అసలు అదంతా పక్కన పెట్టేస్తే ఆ మ్యాచ్ వెంటనే ఇంకో మ్యాచ్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్. ఒక్క మ్యాచ్ మిస్ అయినా మీ అర్థం కాదు, లిటరల్ గా మీ అర్థం కాదు. మళ్ళీ హాట్స్టార్ లో హైలైట్స్ చూసుకోవాల్సి వస్తుంది మీమ్స్ అర్థం చేసుకుని. అలాగేం పర్లేదు, ఒక 10 మీములు చూస్తే అదే అర్థమైపోద్ది. కాదు అంటే నేను ఒక మీమ్ సేవ్ చేశాను, అందులో సిఎస్కే ను ఎస్ఆర్హెచ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ ముగ్గురు ఉంటారు అన్నమాట, అఫ్తాబ్ బర్త్ కోసం వెయిటింగ్ అన్నట్టు. కింగ్స్ లెవెన్ పంజాబ్ కూడా అది ఇప్పుడు అది స్టార్టింగ్ లో మేము ఎప్పటికీ 4 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ విన్ అయిపోయి అది రిలవెంట్ కాదు. అది రిలవెంట్ కాదు. నాది మట్టుకు ఒక మీమ్ ఉంది, అది చాలా రిలవెంట్. ఏంటంటే వేరమాధవే ఉంటాడు, ఉండి చూపిస్తావా అది? లేదు లేదు, అందుకే చెప్తా అన్న. ఒక గాయపడిన సింహం టెంప్లెట్ కుడి అంట. సిఎస్కే కదా అన్న, ఒక గాయపడిన సింహం టెంప్లెట్ కుడి. ఇంకోటి సీతమ్మగారి సినిమా సెట్ లో మహేష్ బాబు వెళ్తా ఉంటే ఇడు వెంకటేష్ వచ్చి ఏంటి వచ్చేమంటావా, రెండు టీములు పెడతాడు మహేష్ బాబు ఏమో, రెండు టీములు ఎస్ఆర్హెచ్ ఏమో వెంకటేష్ వచ్చేమంటారు వచ్చే.
వెయిట్ వెయిట్ కూల్ కూల్ ఇంకా ఉన్నాయి ఇక్కడ ఏ మూడు మూడు మీములు అయినాయి నా దగ్గర 20 మీములు ఉన్నాయి నీ దగ్గర 5 మీములు ఉన్నాయి నిద్ర మత్తు వదిలిపోయిందా మా దెబ్బకి మామూలుగా ఉన్నావు మీమ్స్ ఏంటి దీనింద అవుతారు ఫ్యాట్ నేను చూస్తే అవుతారు అన్నం తిన్నాక వేసేది కిల్లి నేను మళ్ళీ కింద చూడు అయినా లాస్ట్ పంచ్ వన్ అయితే అంట అదంతా పక్కన పెట్టు ఆడి కింద వేసిన ఆడి కింద వేసిన టెంప్లేట్ కూడా అక్కడ అదే సరైన వాళ్ళు ఆ సీన్ లేదా కొంచెం కొంచెం ఫ్లాట్ కి అడ్రస్ అంట మళ్ళీ చూసారా నేను ఇగ్నోర్ చేశాను బాయ్ నేను చూడలేదు మూవీ నేను చూడలేదు మూవీ అది అది ఇది ఈ సాంగ్ మధురమే ఇచ్చానమే సాంగ్ అనుకుంటాను అర్థమైంది ఇది ఇది వర్మ వర్మ జాక్ స్నైడర్ కట్టింది డి డి కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్ చేసినట్టున్నారు అలా ఇప్పుడు శాఖర్ మాస్టర్ వస్తాడు ఇదేంటి మొత్తం అంత జిమ్నాస్టిక్స్ చేసావు ఒకటి చెప్పాలా అది అలా అంటాడు కదా ఒక ప్రోమోలో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సేమ్ కాంటెస్టెంట్ వచ్చి ఆ శేఖర్ మాస్టర్ అన్నది వేస్తాడు బ్యాక్గ్రౌండ్ లో చెప్పి మళ్ళీ దాన్ని సాంగ్ ఆడేసుకొని డాన్స్ చేస్తాడు అప్పుడన్నా డాన్స్ చేస్తాడా అప్పుడు 10% డాన్స్ చేస్తాడు ఇప్పుడు అప్పుడు ఇంక బొక్కాడు ఏం చేసినా ఓకే బాగుందని చెప్పాలి లేకపోతే ఇంకంతే అది ఆడిస్తాడు కదా డైలాగ్ ఇప్పుడు కూడా జిమ్ నడిచిస్తుంటే ఇంక దొబ్బేరా బాబు నువ్వు ఇంక కాదు కాదు ఇది వీడియో అంటే బాగుండు ఇంత మాదిరి ఒరు హోలు పాపం పాపం నాకు పాపం ఎక్కువ కరెక్ట్ అవుతుంది సీన్ గుర్తుందా ఆ సీన్ గుర్తుంది పాపం మమ్మీ అమ్మ చెవు గుట్టువారు మాదిరి అసలు ఇన్నాళ్ళు ఈ సీన్ ఎందుకు గుర్తించలేదు ఏదైతే పక్కన పెడితే వేణుమాధవ్ గారికి మాత్రం మంచి ట్రిబ్యూట్ ఇస్తాం ప్రస్తుతానికి తెలుగు తెలుసో తెలుగు మొత్తం అన్ని మీమ్ పేజెస్ మంచి ట్రిబ్యూట్ ఇది గానీ ఆ షాక్ అయ్యారా గానీ ఓకే ఇంకా ఇంకా కొత్త కొత్తవి కూడా వచ్చేస్తున్నాయి వేణుమాధవ్ గారిది చాలా వస్తున్నాయి అసలు మళ్ళీ అది బ్రహ్మానందండి పరిగెత్తి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇలా కొట్టేది అది ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కి రా ఏంటి ముంబై ఇండియన్స్ మ్యాచ్ వస్తే చాలు హార్దిక్ పాండ్యా పొలాడ్ అని బాల్ వేరు అయ్యే బాబు అవ వందు ఎప్పుమే సైకిల్ మీద వరువారు 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 బాబు సైకిల్ మీద చెప్పుకుట్టు మాదిరి అసలు అది అసలు అది ఆ వర్డింగ్ అసలు చెప్పుకుట్టు మాదిరి అంత ఎలా వచ్చింది దానికి థాట్ అసలు క్రియేటివిటీ
క్రియేటివిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది క్రియేటివిటీ. ఏ హైదరాబాద్ హైబ్రిడ్ అమ్మాయి వీడియోస్ మనం ఆల్రెడీ ఒకసారి వేసాం, లాస్ట్ టైం ఒకసారి వేసాం. ఓకే అయితే వీళ్ళు అప్ టు లెవెల్ లో ఉంటున్నారు, మన మామ్ లెవెల్ మీన్స్ చేస్తున్నారు. దేవుడు ఒక ముడి వేయలేదు, వెనక్కి తోయలేదు, మళ్ళీ ఇలా ముందుకే వేస్తున్నాడు. ఇదే సేమ్ సేమ్ అది కింద ఆ షాక్ అయ్యే టెంప్లెట్ తయారు మళ్ళీ మగాడ్రా బుజ్జే. అక్క అన్నయ్య అతడు మూవీ మీద ఎందుకు తెలుసా, ఈ రెండు మీమ్స్ వస్తారా ఉంటే మాటి వీడు ఈ రెండు ఉంటాడు చూసిన ప్రతిసారి ఏదో ఒకటి వస్తా ఉంటుంది అమ్మ. చింటూ టెన్త్ క్లాస్ లో కోఆర్డినేషన్ యాప్ క్రియేట్ చేశాడు చెప్పమంట అది తిరేస్తున్నారా బాబు యాడ్లు చంపుతున్నారు. మళ్ళీ అది చైల్డ్ యాక్టర్ అంట, నాలుగు యాడ్లు చేశాడు అంట. చింటు నువ్వు తయారు చేయలేదు యాప్ అంట. ప్రతి ఓడు మార్క్ జాగ్రత్త అయిపోదాం. కాదు పేరు మాత్రం యాడ్ చేయాల్సింది బే. అరే సేమ్ అదే చెప్తా, అదే చెప్తా. ఆహా దగ్గర ఆ క్లిప్పే వచ్చి వాళ్ళది కూడా బాగుంది, వాళ్ళది కూడా చాలా బాగుంది. ఆహా దగ్గర వచ్చి నాలుగు క్లిప్ కూడా చాలా బాగుంది, కానీ పేరు మాత్రం యాడ్ చేస్తే పత్తి పోయేదా. ఈ మొగుడు సినిమా సినిమా మొత్తం మీమ్ టెంప్లేట్. యాక్చువల్ గా అంత రికగ్నిషన్ రాలేదు. అవర్ హానెస్ట్ రిక్వెస్ట్ టు మీమర్స్ కొంచెం ఈ టెంప్లేట్ బయటికి తీసుకురండి ఒక్కసారి. మొగుడు మూవీ ఎవరిదే జీ తెలుగు దగ్గర ఉన్నారనుకుంటున్నా తెలుసు, ప్లీజ్ జీ తెలుగు ఒక సండే మళ్ళీ టైం తీసుకుని రీవాచ్ చేస్తే ప్లీజ్ మీమర్స్ చూస్తారు, మాకు మంచి కంటెంట్ వస్తుంది. తెలుసా అది లేదు దగ్గర అవుతుందండి. ఓకే హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? కొమ్ములు? అవును, ఒక్కసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు. బాబు అసలు ఆ సీన్ కి ఆ వెనకాల మ్యూజిక్ కి బాబు చూసినప్పుడు చచ్చిపోయా నవ్వలేక. అసలు ఆ సినిమా ఆ సినిమా క్వింటన్ టారెంటినో బ్రాడ్ పిట్టేనా? ఆ బ్రాడ్ పిట్టే ఆ సినిమా మార్నింగ్ నుంచి వచ్చింది. వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ హాలీవుడ్ లో సినిమాలో సీన్ చాలా సీరియస్ సీన్ అనమాట. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మనము అంటే అంత డ్యూరేషన్ ఉంది కదా, వెయిట్ చేస్తాం అనమాట పంచ్ రావట్లేదు. నేను పెద్దగా ఏం పంచ్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే బ్రహ్మానందం ముక్కు మీద కొడితే ఎర్రగా అయిపోద్ది ఒకటి. నేనేమనుకున్నా అంటే బాహుబలిలో రానా దున్నపోతు సీన్ గుర్తుకుంటారు కదా, కొమ్ములు వస్తాయి కొమ్ములు వస్తాయి. ఓకే ఓకే అది కూడా పద్దనేసి అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్ళట సీన్ కి ఏదో ఏదో సాయంత్రం చల్లగా వస్తున్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బేసికల్గా ఈసారి మీమ్స్కి మేము చాలా బాగా సాటిస్ఫై అయ్యాం. ఇంకా కొన్ని ఆనిమూత్యాల్ని ఈ వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిందని సెకండ్ వీడియోలో పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
Kindly watch that video and we guarantee that it is equally funny.